దురుండి అడిగాడు నాకు మనశ్శాంతిగా ఏవైనా నాలుగు మాటలు చెప్పవయ్యా నిజంగా ఇక ముందు పట్టే అవకాశం లేదయ్యా ఈ విన్యాసానికి నేను వేరే ఏవో అర్థాలు అర్థాలు ఊహించా అవి కొంత పర్వాలేదు నువ్వు చెప్పిన అర్థాలు మరీ దారుణంగా ఉన్నాయి కానీ ఇవే నిజమనిపిస్తున్నాయి నాకు నువ్వు అబద్ధం ఎందుకు చెబుతావు నీ బుద్ధి చాలా సూక్ష్మమైంది ధర్మాత్ముడివి ధర్ముని అంశగా యమధర్మరాజు అంశగా జన్మించి ఆమెను లోకమంతా అంటున్నారు నువ్వు అబద్ధం ఎందుకు చెబుతావయ్యా అందుకని నాకు మనస్సు బా బాగా లేదయ్యా ఏమన్నా నాలుగు మంచి మాటలు అని సరిగ్గా మనం కూడా ఇలాగే ఉంటాను చూడండి ఒక ప్రవచనానికి వచ్చేటప్పుడు అండి కొంతమందిని రమ్మంటే బాగా చెప్తారు ఆయన చాలా లోతుగా విశ్లేషిస్తారు రావాలని కొందరు వస్తారు కొందరు ఆయన మధ్య మధ్యలో చులోక్తులు విసురుతారు కాస్త బాగుంటాయి అని కొందరు వస్తారు ఇంకొంతమంది ఎలా వస్తారో తెలుసా కొంత నయమే కానీ ఆ పద్ధతి మంచిది కాదు మనసు బాగోలేదు వేళ వెళ్ళి అక్కడ కూర్చుందా అంటే బాగున్నప్పుడు మానస్తారు ఖచ్చితంగా ఇప్పుడు మేమందరికీ మనసులు పాడైపోవాలని మేము కోరుకోవాలి ఇక్కడ ఈ రిలీఫ్ కార్యక్రమానికి రాకుండా దయచేసి ఏదో రకంగా రావడం మంచిది కానీ ఈ పద్ధతి మారాలి మనకు దుఃఖం వచ్చింది కాబట్టి వెళ్ళి అక్కడ కూర్చుందా నాలుగు మంచి మాటలు చెబుతారంటే నువ్వు సుఖంగా ఉంటే ఇక్కడికి రావన్నమాట కదా ఇంకొందరు ఉంటారు మహానుభావులు

కానీ అది కూడా మంచిది ప్రాథమికం పోని కానీ కూర్చొని ఇప్పుడు ఇంత ఓ ఇంతమంది నిండిపోతున్నా నేను అనుకోలేదు ఎండిదిగా మొత్తం ఎక్కడ కుర్చీలు ఖాళీ లేవు మంచిదే రాని కానీ ఇవాళ వినం పుణ్యం అనుకుని వచ్చిన వాడు పుణ్యం కాదు చాలా ఉంది ఇందులో అంటాడు ఇంక రెండు రోజులు అయిన తర్వాత దుఃఖం పోవడం కాదురా అసలు సుఖం కూడా సరైంది కాదని అర్థమైంది అంటాడు ఇలాగే భారతం రామాయణం మొదలైనవి వేదాలు ఉపనిషత్తులు మీరు పూర్తిగా వినగలిగితే నేను కానీ మా సోదరులు కోటేశ్వరరావు గారు కానీ మా షణ్ముఖ శర్మ గారు కానీ మల్లా శ్రీమన్నారాయణ గారు కానీ మహానుభావులు ఇవాళ ప్రవచన రంగంలో ఉన్నారు నక్షత్రాలు ఎన్నున్నాయో అంతమంది ఉండాలని నేను కోరుకుంటున్నాను సూర్యచంద్రు గారు నక్షత్రాల సంఖ్య ఇవాళ ప్రవచనాలు ఎంత అవసరం అంటే నక్షత్రాలు ఉన్నాయో అంతమంది రావాలి ఈ రంగంలోకి అంత అవసరం ఉంది ముఖ్యంగా యువతరం ఆకర్షి అవుతున్నారు నేను చాలా ఆనందిస్తున్నాను ఆ విషయం ఇవాళ నేను కాకినాడ నుంచి అనపర్తి బయలుదేరి వస్తుంటే నా కార్ని అనుసరించారు నాలుగు బళ్ళు వేసుకుని కుర్రాళ్ళు కాకపోతే ఓదాని మీద ముగ్గురు ఎక్కారు అది వేరే విషయం అనుకోండి ఆ సంగతి పోలీసులు చూసుకోవాలి కానీ ముగ్గురు ఎక్కించారు నేను చూశాను నా భక్తికి ఆశ్చర్యపోయాను వాళ్ళ ముగ్గురికి ఆశ్చర్యపోయాను దండం పెట్టుకొని నాకు కూడా పుణ్యం కదా అలాంటి వాళ్ళని చూస్తే ముగ్గురు ఎక్కారు కానీ గురుగారిని చూడాలి గురువుగారిని చూడాలి ముందుకు వచ్చేస్తున్నారు మాట మాటకి నేనే దోరు తీసిన నమస్కారం పెట్టి వెళ్ళటండి అని గుర్తిస్తారేమో బెంగ భక్తి చూస్తున్నారు నిజంగా వెళ్ళి కపటంగా వెళ్ళి భావమర్దులో మేనాలు ఉండాల చూస్తున్నారు మనకు ఉపయోగపడే మాటలు చెప్తారు అంటారు అంటే సంతోషం కానీ ఇవాళ అందుకోసమే ఆ సరదా కోసమే వచ్చినా సినిమా నటును ఎవరినో క్రికెట్ స్టార్ను చూడడానికి వచ్చినట్టే వచ్చినప్పటికీ ఇది వినడం వల్ల ఖచ్చితంగా రేపొద్దున జ్ఞానం పెరుగుతుంది అనుమానం వెళ్ళాలి ఒక దశ నుంచి దశ దాటాలి ముందు వినడం కోసం పుణ్యం కోసమైనా రండి ఏం పర్వాలి అక్కడి నుంచి నెమ్మదిగా పెరగ లేకపోతే ఏమవుతుంటే అదే విదురుడు మొట్టమొదటి నీతి వాక్యంగా చెబుతున్నాడు కార్యగతుల తెరవు కలరు పుదెల్పగా మహారాజా చెప్పడానికి మాకేం అభ్యంతరం లేదా నేను పుట్టిందే అందుకోసం నాకు ఎలాగో రాజ్యపాలన బాధ్యత ఏం లేదు కదా చెప్పడానికి మేము పుట్టాం వినేవాడేడు నువ్వు అర్ధరాత్రి పిలుస్తో అపరాత్రి పిలుస్తావు చెప్పమంటావు విడిపోయిన తర్వాత ఒక బెరక కొట్టి ఓ మొక్కను ఒట్లో పెడతాం అందుకని చేస్తావని నమ్మకం నాకు లేదయ్యా ఎందుకంటే ఊరికి చెప్పినవి చేసేవా అయినా నేను అయ్యా నా బాధ్యత మంత్రిగా ఉన్నాను కదా జీతం తీసుకుంటున్నాను కదా పైగా తమ్ముడు కదా కార్యగతుల తెరగు కల రూపు తెల్పగా అధికమతుల ములవారలా ధరింత్రో కార్యగతుల తెరగు కల రూపుదల్పగా అధిక ములవారలాధరింత్రు అల్పకార్య బుద్ధులు దివిని దివిని అల్పకార్య బుద్ధులు కదియును విషమవోలే విష విరస కారణంబూ విషమోలే అల్పబుద్ధిక అల్పకార్య బుద్ధులగువారికది ఎల్ల కారణంబు విషమవోలే చెప్పేవాడు ఎంత గొప్పవాడైనా సరే వినేవాళ్ళని బట్టే ఉంటుంది అది దాని ప్రయోజనం ఇది మనం చాలామంది అలవాటు చేసుకోవాలి నేర్చుకోవాలి వ్యాస మహర్షి వచ్చి చెప్పినా సరే లోకం మారుతుందనే నమ్మకం లేదండి శంకరాచార్య చెప్తే మారని లోకం వివేకానందుడు ఉపన్యాసాలు ఇస్తే మారని లోకం గరికిపాటి నరసింహరావు చెప్తే మారుతుందని నేను అనుకోవట్లా నేను ఆ జ్ఞానంలో లేను నా కర్తవ్యం మాత్రమే చేస్తున్నాను నేను మారడం మారకపోవడం ఎవరికి సంబంధించిన విషయం నేనైనా మారేనో లేదు మీకేం తెలుసు నాకు తెలుసు కొంత భాగం నా కుటుంబ సభ్యులకు తెలుసు వారికి తెలియనివి కూడా నాకు తెలుసు మంచిది ఎవరి మార్పు గురించి ఆలోచించాల్సింది కానీ చెప్పేవాడు చెప్పాలి కార్యగతుల తెరగు కలరూపు తెలిపిన అధిక మతుల వారాలు ఆదరించు తిక్కనగారి పద్దెనిమిది పర్వం ఉన్నది ఉన్నట్టుగా చెబితే సరైన బుద్ధి కలిగిన వాడు నిష్కల్మషమైన బుద్ధి కలిగిన వాడు ధీరుడైన వాడు ఆదరిస్తాడు నిజం చెప్పేవాయ నిజం చెప్పేవాడు నాకు నచ్చదనుకో అయినా నిజం చెప్పేవాడు అటువంటి రాజు పనికొస్తాడు ఏ మనిషేనా అలా ఉంటే మనకు మనకి నచ్చకపోయినా సరే నిజం చెబితే నమ్మాలి సరే ఇప్పుడు మేము చేయడం కష్టం అనుకోండి ఇప్పట్లో ఇది కానీ మీ మాట బాగుందని చెప్పాలి అల్పకార్య బుద్ధులకు వారికి అది ఎల్ల వినసకారణంబు విషమగుట విషమవుని అల్పకార్య బుద్ధులు అంటే ఎవరు ఇవాళ మనకు చాలామంది కనపడతారు అలాగే తొందరగా అయిపోవాలి తొందరగా అయిపోవాలి అలాగే ఈజీ మనీ ఈజీ మనీ ఇవాళ అందరూ పాటి పాటిస్తున్న మంత్రం ఇది ఈజీ మనీ తొందరగా ఎలా వస్తుంది తొందరగా ఎలా వస్తుంది తొందరగా పని అయిపోవాలి తొందరగా డబ్బు రావాలి అది కూడా డబ్బు కూడా వందలు వేలు కాదు కోట్లే ఎవడు భావస్వామి ఇక్కడ పాలమ్మి పెరుగమ్మి పుల్లమ్మి పిడకమ్మి పిల్లలను చదివిస్తున్నవాళ్ళు రైతు కుటుంబాలను చూస్తున్న వాళ్ళు ఇక్కడ కొన్ని వందల మంది ఉంటారండి ఆడాళ్ళు ఎంత కష్టపడ్డారండి ఇళ్ళల్లో కూర్చొని పిడకలు చేసి గోడక చరిచి అవన్నీ అమ్మి పాలమ్మి పెరుగమ్మి నెయ్యి అమ్మి ఇంజనీరింగ్ చేయించి ఎంబీబీఎస్లు చేస్తే వీడు చేస్తున్న పనులు ఏంటండి కుటుంబానికి అప్రతిష్టత ఇచ్చేలాగా ఆ తల్లి ఎంత క్షోభ అక్కడ ఇటువంటి వాడిన నేను చదివించింది ఇటువంటి వాడు కోసమా నేను త్యాగం చేసింది కొంతమంది పొలాలు అమ్మేసి చదివిస్తున్నారు ఇళ్ళు అమ్మేసి చదివిస్తున్నారు వీళ్ళ కోసం భార్య చోట భర్తో చోట కాపరాలు పెట్టి చదివిస్తున్నారు ఇక్కడ భర్త భార్య ఇక్కడ వ్యవసాయం చూసుకుంటే భర్త కొడుకుతూ ఉంటాడు పట్టణంలో కాకినాడలో ఎక్కడ లేకపోతే భర్త ఎక్కడ ఉంటే భార్య ఎక్కడ ఉంటుంది ఎందుకు ఈ వియోగం అనుభవిస్తున్నారండి పిల్లల కోసమే కదా ఇదే అల్ వీళ్ళు ఎందుకు సరిగ్గా ఉండట్లేదు కొంతమంది అంటే అల్పకార్య బుద్ధులు తేలిగ్గానే పని అనుకుంటా తేలిగ్గా ఏ పని కాదమ్మా ఇది వాళ్ళకి అర్థం కావాలి బాగా అందుకని మహారాజా కొంతమంది ఎలా ఉంటారు అంటే ఇలా వినగానే ఏదో జరిగిపోవాలి మనం పరీక్షకి వెళ్ళగానే అది ఏదో అయిపోవాలి అనుకుంటారు ఈ ద్వారా నుంచి మనం పిల్లల్ని బయటపడేయాల్సిన అవసరం ఉంది అలా కాదు అబ్బాయి నువ్వు విదురుడు కథ విను దుర్యోధనుడు విను ఈ ప్రవచనం విను తెలుస్తుంది ఎంత కష్టపడితే జీవితం మారుతుందో రూపాయి సంపాదించడం ఎంత కష్టమో మీ తాతను అడగవయ్యే చెప్తాడు ఐదు ఐదు పైసలు ఉండే రోజుల్లో రూపాయి సంపాదించడం చాలా కష్టం అండి అది సామాన్యమైన విషయమా అందుకని తేలిగ్గా ఉంటే ఇవాళ ఫోన్లో మెసేజ్లు వస్తున్నాయి కదా ఇవాళ రెండు వేలు కట్టు రేపు ఆరు వందలు ఇస్తాం అనగా రెండు వేలు కడుతున్నాడు వీడు ఆరు వందలు వీడికి మూడు రోజులు ఇస్తాడు మూడు ఆరులో పద్దెనిమిది నాలుగో రోజు కూడా ఇస్తాడు ఎందుకంటే పది మంచి అది కట్టించాలి కదా వాడు ఏమనుకుంటాడు అయినా రెండు వేలు నాకు వచ్చేసింది ఇంకా రెండు వందలు ఎక్కువ వచ్చింది ఇరవై నాలుగు వందలు ఇచ్చేసాడు అని వాడు ఏం చేస్తాడు వెంటనే ఇంకో ప్రకటన ఉంటుంది అక్కడ నువ్వు పాతికి వేలు కట్టేమనుకో ఐదు వేలు వస్తాయి రోజు కంటాడు వీడు పాతికి వేలు కట్టడమా రెండు లక్షల యాభై వేలు కడతాడు కుటకాయ స్వాహ గుడగా ఏదన్నమా అయిపోయింది లెక్క వీడు ఒక్కడో కట్టాం కాదు ఒక వంద మంది చేత కట్టిస్తాడు నిన్న నిన్న కాక మొన్న పత్రికలో వచ్చింది కదా ఐదు కోట్లు పట్టుకు బయటపడి ఇలా నిన్నవాడు ఒకడు ఐదు కోట్లు అంటే మనం ఏం చేస్తున్నాం అసలు కూర్చుని కూడా తప్ప కదా వాడికి ఫోన్లో మెసేజ్ పంపించారు ఏమిటి ఇంట్లో కూర్చొని సంపాదించవచ్చు ఇంట్లో కూర్చొని సంపాదించవచ్చు అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమా అదైతే వేరు ఇంట్లో కూర్చుని సంపాదించచ్చు కానీ ఎంత కష్టపడాలి ఆఫీసు కంటే ఎక్కువ కష్టపడుతున్నారని పిల్లల్ని చూస్తే జాలి వస్తుందమ్మా సాఫ్ట్వేర్ వాళ్ళని చూస్తే జాలి ఇస్తుంది ఇంట్లో ఉద్యోగం అంటే ఎక్కువైపోయింది ఇక్కడ ఆఫీసులను ఇంట్లోనూ పనిచేసి ఆడవాళ్ళు చూడని ఎంత ఇబ్బంది పడతారో రెండు రకాలను అప్పుడు మొత్తం అందరూ అలాగే పడుతున్నారు ఇవాళ బ్యాట్ ఇంట్లో కూర్చోవడం అలా అవుతుంది ఏదో కూడా తినాలని అనిపిస్తూ ఉంటుంది మాటబడి దాని ద్వారా స్విగ్గీ జొమాటో నొక్కో నొక్కో మన జనవరి ఫస్ట్ నాడు ఒక్క స్విగ్గీ కంపెనీకే తొమ్మిది వేల ఆర్డర్లు వాడే నయం ఈ విషయం నాకు ప్రవచనాలు మొదలుపెట్టకొని తెలుస్తే అందులో చేరేవాడు ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా ఒక్కరోజు తొమ్మిది వేల ఆర్డర్ అంటే అందరూ మానేశారు ఇంట్లో ఉండలే ఇంకా అది అలా ఉన్న ఇవన్నీ వచ్చేస్తున్నావు దీనివల్ల ఏమైంది ఊబకాయాలు వచ్చాయి అందరికీ కూర్చుని తింటున్నారు కూర్చుని చోటు నుంచి కదలట్లేదు అక్కడే కాఫీ అక్కడే అన్నం పిల్లాడు ఏడుతుంటే వాడిని ఇక్కడ పెట్టుకుని కంప్యూటర్ నొక్కుతున్నాడు కనీసం వాడిని ఆడించడం కోసమైనా బయటికి వెళ్ళాలి కదా కాసేపు నాలుగు అడుగులు వేయాలి కదా శారీరక వ్యాయామం లేదు మంచిది ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అని అంటున్నారు కానీ ఇది డబల్ పని రెట్టింపు పని కానీ కొంతమంది ఎలా ఆలోచిస్తారు అంటే యువతరలోనూ పెద్దవాళ్ళలోనూ మహిళల్లోనూ కూడా కుచులు సంపాదించరా కుచులు సంపాదించడం ఎంత గొప్ప ఉపాయమో రెండు వేలే కదా పోతే పోయింది వేసాం వేసామనుకుంటా ఈ పాప కోసం మళ్ళీ గుళ్ళే వస్తావు దేవుడికి శని అని కట్టించాడు మనం గడ్డం కాకుండా మనతో పాటు పది మంది మునిగితే ఇంకా ఆనందం కాదు ఎందుకంటే మనం కరెంటు పోగానే ఏం చేస్తాం పక్కింట్లో పోయిందా అనపర్త అంత పోయిందా హ్యాపీ అంటాడు అది మన మన దృష్టి ఎంతసేపు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉందని కదా వాళ్ళకు కూడా పోతే మనకు హ్యాపీ అనపడతాది కదా ఆంధ్రప్రదేశ్ అంతా పోతే మరీ హ్యాపీ గవర్నమెంట్ని తిట్టడానికి అది ఒక అదొక కారణం తోడుతుంది అందుకని ఈ ధోరణితో ఉంటాం కాబట్టి ఈ విషయంలో కూడా మనం పది మందికి చెప్పి కట్టిస్తాం పోతే అందరిది పోతుంది అది ఇక జరుగుతుంది ఇదే అల్పకార్య బుద్ధులు అంటే ఈ కాలంలో అర్థం తొందరగా పని అయిపోవాలి తొందరగా డబ్బు రావాలి అది కూడా లక్షల్లో రావాలి కోట్లలో రావాలి ఎందుకు వస్తుందండి రైతునేవాడు విత్తనం దాడితే ఆరు నెలలు దాడితే కానీ పంట రావట్లేదు కదా ఎంత మూడు నెలల వరి వంగమన్నా ఎన్ని డ్యాషులు డీషులు పెట్టి దాన్ని కొట్టిన పురుగు మందులు వేసినా ఆరు నెలలు అయితే కానీ రావట్లేదు ఆరు నెలల పంటకేమిటమ్మా అనుభవిస్తూ చెబుతున్నాం మొహమాటం రాకుండా ఆమెను ధాన్యానికి డబ్బు రావడానికి ఆరు నెలలు పడుతుందండి ఇక్కడ పంట ఎంతో డబ్బు కూడా అంతే అమ్మిన ధాన్యానికి డబ్బు రావడానికి ఆరు నెలలు పడుతుంటే ఓపిక్గా ఆగుతున్నావా లేదా ఏం చేస్తాం వెళుతూ కూర్చుంటావా మరి ఏదైనా ఈజీగా తేలిగే ఎలా వస్తుందో ఇది అర్థం చేసుకోవాలి అదే చెప్తున్నాడు చెబుతున్నాడు చెప్పొచ్చునయ్యా చాలా నీతులు చెప్పొచ్చు కానీ మహారాజా అల్ కార్యగతుల తెరగు కలరూపు తెలిపిన ఉన్నది ఉన్నట్టుగా చెబితే ఎవరికి నచ్చుతుందయ్యా అధిక మతుల వారు ఆదరించరు కాస్త ఉన్నతంగా ఆలోచించే నిజమే మనం చేసిన తప్పు చెప్పాడైనా మనం చెప్పని చెయ్యిందేం చెప్పలేదు కదా ఆయన అనుకోవడం ఎందుకు మొన్న మనం సరి చేసుకుందాం అని ఇలా ఎవరు ఆలోచిస్తారో వారికి నమస్కారం వారికి నమస్కారం మా ప్రవచనం అందుకోసమే నాకు ఉన్నదోనట్టు ఉన్నట్టు మాట్లాడమే అలవాటు మొహమాటమే అయినా ప్రతి సంవత్సరం అనపర్తి పిలుస్తూనేవ్వరు నాకంటే మొండేళ్ళు మీరు మీకంటే మొండేళ్ళు నేను నేనేం అనుకో నాకు జగన్ ఉండిగాడు అందరూ తగ్గుతున్నారు మా కార్యకర్తలు మేము వదలం సార్ మిమ్మల్ని అంటారు మిమ్మల్ని అనేది తిడుతూ తిట్టారు మీరు రెండుసారి పై డబ్బులుచ్చి తిట్టించుకుంటారు ఎంత గొప్పవాళ్ళము లేదు అఖండ సన్మానాలు చేసి ఒకరోజు ముందే సన్మానం చేసి మరీ తిట్టించుకుంటారు అంటే ఒక్కటమ్మా ఇక్కడ నేను సరదా కన్నా సత్యం నీకు నచ్చినా నచ్చకపోయినా లోపల జ్యోతిలా వెలిగి తీరుతుంది మిత్రమా సత్యం అంటే అంతే సత్యం అంటే అంతే నీకు నచ్చు నచ్చకపోవచ్చు అంతరాత్మక నచ్చి తీరుతుంది అని చెప్పే మాట అది సత్యం అంతే నా గొప్పతనం ఏం లేదు సత్యం గొప్పతనం అది అది నిజమా కాదా మనం మంచి చెడ్డలను ఎలా నిర్ణయిస్తామంటే మన స్థానాన్ని బట్టి నిర్ణయిస్తాం మన అత్తగారి స్థానంలో ఉంటే ఒకలా మాట్లాడతాం కోడల స్థానంలో ఉంటే ఒకలా మాట్లాడతాం మనం ప్రభుత్వంలో ఉంటే ఒకలా మాట్లాడతాం ప్రతిపక్షంలో ఉంటే ఒకలా మాట్లాడతాం కానీ ఈ ఆ కర్మ లేదమ్మా మేము ఏ స్థానంలో ఉన్నా ఒకలాగే మాట్లాడతాం మాకు అందరూ కావాలి అలా అంటే అందరూ అక్కర్లేదు కూడా మాకు అందరూ కావాలి ఎవరూ అక్కర్లేదు రెండూ నిజమే అందరి మేలు కావాలి ఎవరి ప్రాపకం మాకు అక్కర్లేదు అందుకని ఖచ్చితంగానే వస్తే మాటలు తేడా ఏముంటుంది అందుకని ఆదరించేవాళ్ళు లేరయ్యా అల్పకార్య బుద్ధులు తొందరగా వాడికి ఎలా నచ్చుతుందయ్యా అది వాళ్ళకి విషంలా ఉంటుంది ఎందుకంటే విరస కారణమున అది విరసంగా ఉంటుందయ్యా నాకు నష్టం చెప్పాడు ఈయన ఎప్పుడు ఎలాగో చెప్తాడు ఇది ఇంకెప్పుడు నేను బెలవగా అంటాడు అయినా నువ్వు నన్ను పిలుస్తున్నావు మహారాజా సంతోషం అంటే వీధురా అలాంటే తమ్ముడు ధృతరాష్ట్రుడు కాస్త ఇలాంటి వచ్చినప్పుడు దెప్పుతున్నాడు అన్నప్పుడు వెంట చుట్టరకం కలుపుతాడు తమ్ముడు అలా అంటావేమిటయ్యా ఏం వెళ్ళలేదయ్యా అవి ఎన్నిసార్లు నిన్ను పిలిచి చెప్పించుకున్నా చెప్పించుకున్నావయ్యా వినడం అంటే చెవిలో వినడం కాదు చెప్పింది చేయడం అదేమిటి ఏం చేయలేదు నేను అంటాడండి విచిత్రంగా ఏమీది లేనట్టు వెంటనే గుర్తు చేశాడు ఆది పర్వంలోనే చెప్పామా లేదా నేను భీష్ముడు తజేదేకం కులస్యాే గ్రామస్యార్థే కులం చజేత్ గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీ చెజేత్ చెప్పేవా లేదంటే చెప్పారు చెప్పారు ఇంపోజిషన్ కూడా రాశా శ్లోకం మొత్తం పదిసార్లు రా పది సార్లు రాశావు చెయ్యలేదు ఇక్కడ ఏం చెప్పారు చెజేది ఏకం కులస్ కులం అంటే భారత కాలంలో అర్థం కుటుంబం క్యాస్ట్ కాదు ఇప్పుడు వచ్చింది అర్థం భారత కాలానికి రామాయణ కాలానికి కులము అంటే కుటుంబం ఫ్యామిలీ లేదా వంశం అంతే కుటుంబం అంతా బాగుండాలంటే ఇంట్లో దుర్వ్యసనాల పాలైన వాడిని దుబారా చేస్తున్నవాడిని నిర్దాక్షిణ్యంగా మెడబట్టి బయటికి గెంటేయాలి మనం ఎంతమంది చేయగలము ఆ పని మనం ఎంతమంది చేయగలమండి వాడు తాగుపోతాను తెలుసు తిరిగిపోతాను తెలుసు సినిమాలు తీస్తున్నాడని తెలుసు పొలాలు అమ్మేసి ఇక్కడ వాడు ఇంట్లో పెట్టుకు కూర్చుంటా వాడే బాగుపడతాడు ఇంకా కొంచెం విపరీత వ్యాఖ్యానాలు పెళ్లి చేస్తే బాగుపడతాడు పడ్డమ్మా దాని గొంతుకు వసాయిగా పెళ్లి చేస్తే బాగుపడతాడా అంటే మనం తప్పించుకోవడం బాధ్యత పెళ్ళి ఎందుకంటే మనం తప్పించుకోవడం ఆ పిల్ల పడుతుంది పైగా పిల్లొచ్చి వ్యసనం కొనసాగింది అనుకోండి పాదమహిమ ఎక్కడదో ఇది ఈ పాదం ఏ గయ్యలోదో గయా పాదం ఎందుకంటే కోళ్ల పాదం మనకి నచ్చదు అత్తగారి పాదం కోళ్ళకి నచ్చదు పాదాల్లో ఏముంటుందమ్మా పద్యపాదాల్లో ఉంటుంది ఏదైనా ఉంటే మన పాదాల్లో ఏముండదండి పాదమహిమ అండం ఒకటి తీరిక మనకి దొరికి ఎందుకంటే అన్నాళ్ళు కదా అండానికి ఏదో ఒకటి దొరకాలి కదా ఇదివరకు కొంచెం పుచ్చుకునేవాడు అమ్మ అమ్మాయి వచ్చాక కూపుచ్చుకుంటున్నాడు అబ్బా మొత్తం అందరికీ వచ్చిన అమ్మాయే కారణం పాతికేళ్ళు ఎక్కడో పుట్టింట్లో పెరిగి మన ఇంటికి వచ్చింది అమ్మాయిని ఎలా చూడాలి మనతో సమానంగా మన కూతురుతో సమానంగా చూడొద్దు వచ్చిన మూడో రోజున ఆక్షేపణలా అక్కడి నుంచి ఇవాడు కోడళ్ళు తగులుకున్నారు రత్తకాలు పెత్తనాలు ఎప్పుడు పోయే కోడళ్ళు పెత్తనాలే మొదలు అసలు ఇవిడు రాగానే ముందు కొడుకు చెప్పే మాట ఏంటంటే మీ అమ్మాయి ఎప్పుడు పంపేస్తావు బయటికి చెప్పు కూతురు ఉంది కదా వెళ్ళచ్చు కదా తమ్ముడు ఉన్నాడు కదా ఎడచ్చు కదా ఎక్కడ ఉంటుందండి అతమానం ఇదే మాట ఇక్కడ వీడు చేస్తాడు ఇక్కడ అడు చెప్పలేక ఇప్పలేక తల్లి వదలేడు బెళ్ళని వదలలేడు ఈ బుద్ధులు ఎందుకు వస్తున్నాయండి స్వార్థమే కదా నువ్వు రాగానే అత్తగారు వెళ్ళిపోవాలా ఏం పాపం చేసి చేసింది నేళ్ళు పాతికేళ్ళు పెంచింది ఆవిడకి నీ తల్లి అయితే వెళ్ళిపోమంటావా నీ తల్లి అయితే వెళ్ళిపోమంటావా ఓ పక్క మా వదినకి మా అమ్మ అంటే నచ్చదు నీకు నీ అత్తగారు అంటే నచ్చింది అది చెప్పు ముందు మీ వదిన సంగతి వదిలేయి ఆడపడుసు మీద నేరాలు మరదల మీద నేరాలు మన సంగతి ఏమిటో మనం చూసుకోం అక్కడ సమస్య అంతా అక్కడే ఉంది అందుకని దుర్యోధనుడు ఎనిమిదేళ్ల వయస్సులోనే వనభోజనానికి పిలిచి భీముడికి విషం పెట్టి అతని తాళ్లతో కట్టి చెరువులోకి తోసేసినప్పుడు నేను భీష్ముడు నీ చెవి దగ్గర పెద్ద బిల్డింగ్ వేసుకుని కూర్చొని చెవి నీళ్ళు కట్టుకుని లేదా వీణ్ణి తోసే వీడిని తోసే అమ్మవారికి బలిచ్చేయి చెప్పేమలేదా వినలేదు నువ్వు అది చెజేదేకం కులశ్యార్థి ఆతతాయి అంటారు అలాంటి వాడిని పంపలంటించేవాడిని ఆతతాయి అంటారు కొడుకు మామూలు కొడుకు కాదే వీడు బాలుడని చూడొద్దా తోసే తర్వాత ప్రమాదం జరుగుతుంది ఖచ్చితంగా అని చెబితే పెద్ద అయితే వాడు బాగుపడతాడు పెద్ద అయితే వాడు అదే ధర్మరాజు అయితే తోసేవా ఎందుకంటే తోసేసాడు ఈ మహానుభావుడు అలాగే లక్క ఇంట్లో పెట్టి దహనం చేసినప్పుడు ధృతరాష్ట్రుడు ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడు అంటే తెలిసి కూడా ఊరుకున్నాడు అండి తెలిసి కూడా ఊరుకున్నాడు ఆ ఇల్లు లక్కతో చేశారని అంటించడానికి అక్కడ పురోచుని పంపించారు దుర్యోధనుడు కర్ణుడు అని తెలిసి ఏమిటో పాండవులు ఏమవుతారు ఏమవుతారు అగ్మల గీసాక ఆపద్దా తెలిసి ఆపద్దా ఆపలేదు పైగా వాళ్ళు ద్రౌపది గారు పంచాల రాజ్యానికి వెళ్ళారు ద్రౌపదీదేవిని చేసుకున్నారు దుర్యోధనుడు కర్ణుడు కూడా గెలవలేనటువంటి స్వయంవరంలో అర్జునుడు గెలిచాడు అది కూడా అర్జునుడు అని తర్వాత తెలిసింది ముందు బ్రాహ్మణ కుమారులా ఉన్నారట వాళ్ళు గెలిచారు అని తెలిసాక అప్పుడు అవునా అవునా అని ఏదో అంతా విఫలమై ఉన్నట్టుగా కూళ్ళిపోయాడు విదుడు దగ్గర ఒక రకంగా మాట్లాడాడు భీష్ముడి దగ్గర ఒక రకంగా మాట్లాడాడు దుర్యోధనుడు కర్ణుడు రాగానే మాత్రం అసహ హృదయావిష్కరణ చేశాడు పుస్తకావిష్కరణలాగా ఎందుకు పన్నాగం విఫలమైంది అని అది ధృతరాష్ట్రుడు ఎందుకు పన్నాగం విఫలమైంది అన్నాడు స్పష్టంగా మూల భారతంలో ఉంది అంటే వాళ్ళని లేపేయాలనే కదా తమ్ముడు చచ్చిపోయాడా తమ్ముడు చచ్చిపోయినప్పుడు ఏడుస్తావా మా తమ్ముడు మా తమ్ముడు మా తమ్ముడు అని ఆ తమ్ముడు భార్య ఒక భార్య చచ్చిపోయిందా రెండో భారీ వ్యతనంతో పోయిందా వాళ్ళని పిల్లలతో సహా లక్క ఇంట్లో పెట్టి దహనం చేయించేస్తారా అందుకే ఇక్కడ విదురు నేరుగా నువ్వు చేయించావల్లా ఎందుకంటే ఆయన నాటకం ఆడాడు ఈయన మాత్రం ఎందుకు అనాలి ఐఏఎస్ ఆఫీసర్ కదా ఎందుకు అనవసరంగా ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి అందుకని ఆయన ఏమన్నాడు అంటే నీ కొడుకు చేసినప్పుడు నువ్వు మందలించాలా వద్దా వీడిని చంపేయాలా వద్దా వీడిని పంపించాలా వద్దా ఇంకోడెవడో చేస్తే నేరమా నీ కొడుకు చేస్తే మాత్రం అదేదో మామూలు విషయమా అదేమిటి అలా ఎలా తీసుకుంటావు చరిచేది ఏకం కులశార్థి మనమందరం గ్రహించాల్సిన మాట క్షేమం కోసం ఇంట్లో దుర్వ్యసనాల పాలైన వాడిని దుబారా ఖర్చు పెడుతున్న వాడిని గెంటి బయటికి వెళ్ళి అడుక్కు తిన అబ్బాయి అనపర్తులో ఇల్లు తిరుగుతుంటే తెలుస్తుందిరా మీ అమ్మ నేను ఎంత కష్టపడి సంపాదించా ఒప్పో నాకు మొహం చూపించకనే చెబితే మూడు రోజుల్లో వాడు అమ్మ మూడు రోజుల్లో మారతాడు ఈరోజు తండ్రి ఒప్పుకుంటే తల్లి ఒప్పుకో తల్లి ఒప్పుకుంటే తండ్రి ఒప్పుకో దొడ్డిదని పిలిచి పెరిగిన పెట్టేస్తాడు వాడికి వాడు ఇంకెందుకు మారతాడు తల్లి నగలు పట్టుకుపోయి తాకట్టు పెట్టేస్తాడు కాశీఖండంలో గుణనీతలాగే అది మార్పు రావాల్సింది మనలోనే అండి వాడు ఎలాగో మారడు మనమైనా మారాలి అంతేకాదు గ్రామశ్యార్థే కులం చేతి ఒక కుటుంబంలో ఏదైనా అనుకోనివి జరిగి ఆ కుటుంబ ప్రవర్తన కారణంగా గ్రామానికి చెడ్డ పేరు వస్తుందంటే గ్రామం నుంచి ఆ కుటుంబాన్ని విలేసేయమని చెప్పారు మా గ్రామంలో ఎప్పుడు ఇలాంటివి జరగలేదు మీరు వచ్చాక జరుగుతున్నాయి ఇక్కడ ఏంటి అసలు మీ కుటుంబం ఆడపిల్ల ఏంటి ఏంటి ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అని గ్రామ సర్పంచ్ కూర్చోపెట్టి అందరినీ కూర్చోబెట్టి నుంచి వెళ్ళేసి పంపేయాలి అప్పుడు గ్రామం మొత్తానికి చెడ్డ పేరు రాకుండా ఉంటుంది గ్రామస్యార్థే కులం తెలియదు అంతేకాదు గ్రామం జనపదస్యార్థే జనపదం అంటే ఒక మహానగరం ఒక మహానగరం ఒక జిల్లా అనుకోండి ఓ జిల్లా మొత్తానికి ఒక గ్రామం వల్ల చెడ్డ పేరు వస్తుంది గ్రామంలో అందరూ దొంగలే ఉన్నట్ట గ్రామంలో అందరూ తాగుబోతున్నట్ట గ్రామంలో అందరూ అరుగుల మీ కూర్చొని పేకాయటమేట వేరే పని లేదంటే ఆ గ్రామాన్నే బహిష్కరించాలి ఇప్పుడు గొప్ప మాట చూపుతున్నాడు కుటుంబక్షేమం కోసం ఒకరిని బహిష్కరించాలి గ్రామక్షేమం కోసం ఓ కుటుంబాన్ని బహిష్కరించవచ్చు రాష్ట్రక్షేమం కోసం ఒక కుటుం గ్రామాన్ని కూడా బహిష్కరించవచ్చు ఆత్మార్థే పృథివీ చేయతి ఎప్పుడైనా నేనెవరిని నేను నేనెవరిని నేను ఈ శరీరం కాదు నేను ఈ మనస్సు కాదు నేను ఈ బుద్ధి కాదు నేను ఈ ఇంద్రియాలు కాదు నేను ఇది కాదు నేను వేరే నేను వేరే రమణ మహర్షి చెప్పారు నేనెవరో నేనెవరో నేను తెలుసుకోవాలి నేను తెలుసుకోవాలి అనే తపన బయలుదేరితే సమస్త సంపదలు వద వదిలేసి తక్షణం వెళ్ళిపోమని చెప్పాడు యదకరేవ విరజేత్ తదకరేవ ప్రవ్రజేత్ ఉపన్యా ఉపనిషత్తులు చెప్పారు మాట నీకెప్పుడు తీవ్ర విరక్తి కలిగిందో అప్పుడు మొత్తం వదిలేసి పో ఎక్కడికి పోతావో పో పన్నెండేళ్ళప్పుడు రమణ మహర్షి ఎలా వెళ్ళిపోయాడు పన్నెండేళ్ల వయసులో వివేకానందుడు రామకృష్ణ పరమహంసను వెతుక్కుంటూ ఎలా వెళ్ళిపోయాడు అలాగే వెళ్ళిపో ఏం పర్వాలా అంతకంటే కావలసింది ఏమీ లేదు కాతే పుత్రః కస్తే పుత్ర కాతే కాంత సంసారోయమతీవ విచిత్రః విచిత్ర ఏదో ఒకటి అవుతుంది ఆత్మజ్ఞానం అంత గొప్పది నేను మధుర భద్యంలో చెప్పానే మన మహర్షుల బుద్ధి మహిత ఆత్మసిద్ధి మన చిత్తశుద్ధి మన సంపదృద్ధి ఆ ఆత్మసిద్ధి పొందాలనే తీవ్ర కాంక్ష మనకి కలిగితే అనపర్తి కాదండి ఆంధ్రప్రదేశ్ మొత్తం వదిలిపెట్టి హరిద్వారం వెళ్ళిపోవచ్చు అనుమానం లేదు ఇంకా అక్కడే ఉంటాం రావు ఇది విదురణీతిలో గొప్పతనం ఏమిటి అంటే మామూలు విషయాలు సాంసారిక విషయాలు చెబుతూ దివ్యమైన ఆధ్యాత్మిక విషయం కూడా చెబుతాడు అప్పుడు ధృతరాష్ట్రుడికి మనస్సులో కొంచెం అనిపించింది ఏమిటో అంత తీవ్ర చర్య తీసుకోలేం కదా అది నిజమే అనుకో నువ్వు చెప్పడం వల్లే వాడు అలా తయారయ్యాడు అంటే అలా తయారవ్వడం కాదు నాయన ఇంకా బాగా వృద్ధి చెందాడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా నీ కొడుకు కోపము ఉబ్బును గర్వమును అపోవకజుని కిజును దురభిమానము నిర్వ్యాపారత్వము అనునివి కాపురుష గుణంబులండ్రు కౌరవనాథ చెడ్డవాడు అనడానికి ఎన్ని లక్షణాలు చెప్పారో అన్ని లక్షణాలు నీ కొడుకులో మూర్తి భవించాయి మన దుర్మ మన దురదృష్టం ఏంటంటే వాడు పాలకులయ్యాడు మన కర్మ ఈ పాలకులు అయితే ఇలాగే ఉంటుంది వాడికి తెలియదు ఇంకోటి చెప్తే విందాం కోపము వాడికి ఇష్టం లేని మాట చెప్తే కోపం వచ్చేస్తుంది మీ అబ్బాయికి అందుకే ఎప్పుడు కన్నుడు మాటలు నచ్చుతాయి శకుని మాటలు నచ్చుతాయి భీష్ముడు మాటలు నచ్చవు నా మాటలు నచ్చవు మరి ఇప్పుడు వాడిని అదుపులో పెట్టాల్సింది నువ్వా మేమా పోనీ నీ వల్ల కాదు నీకు మమకారం ఆ మమకారాన్ని ఛేదించుకుని ఒక్కసారి భీష్ముడిని పిలిచి వీడి సంగతి అంటే కత్తి తీస్తే మిగులుతారంటే దుర్యోధనుడు భీష్ముడు పరాక్రమం ఉంది వీడెంత కర్ణుడెంత భీష్ముడిని ఆజ్ఞాపని ఆజ్ఞాపించడు ఈయన చెయ్యడు వస్త్రాపహరణం కూడా వీడియో తీస్తూ కూర్చున్నాడు ఎక్కడ కడు లేకపోయినా సరే మరి ఇంకా సుఖం కలగమంటే ఎలా కలుగుతుంది నిద్ర పట్టమంటే ఎలా పడుతుంది అంటే ఘోరాలు నేరాలు మన కుటుంబంలోనే మన రాష్ట్రంలోనే జరుగుతుంటే మనం నోరు మూసుకుని అలాగే ఇది ఇంత మన కర్మ ఇది అంతా మన కర్మ దేవుడు ఏదో బాగుండు బాగుండంటే దేవుడి కంటే ముందు మనకే మనకే జరుగుతుంది దేవుడు ఏం చేయడు మనమే చేసుకోవాలి మన ఇల్లు అయినా అంతే రాష్ట్రమైనా అంతే దేశమైనా అంతే మన ఇంటి వరకైనా మనం తీవ్రమైన చర్య తీసుకోలేని వాళ్ళం రాష్ట్ర స్థాయిలో ఎలా ఆలోచిస్తాం దేశ స్థాయిలో ఎలా ఆలోచిస్తాం ప్రతిదీ మనకెందుకు 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 రేపు వద్దున నెత్తి మీదకి వచ్చాక ఏంటి మొత్తం దేశమే మురుగుతుంది అందుకని కోపం ఉబ్బు అంటే అతిశయం లేనిపోని భాషేజాలు మనలో కూడా చాలామందికి ఉంటుంది ఇది డబ్బులు ఉండవు ఇంట్లో కానీ అప్పులు పాలయ్యాడు అప్పుడు ఏం చేస్తారు తెలుసో కొంతమంది ఫాల్స్ ప్రెస్టేజ్ అంటారు మా పెళ్ళ ఇరవై ఏళ్ళు అయిందండి మేము పార్టీ ఇస్తున్నాం నీకు అప్పులు చేసేవా కదా నీకు పెళ్లి పార్టీ ఎందుకయ్యా ఇదే ఫాల్స్ ప్రెస్టేజ్ అంటే ఏం చేసి ఇంకో పది లక్షలు ఇంకో ఐదు లక్షలు అప్పు చేస్తాడు అనవసరంగా అందరినీ పిలుస్తాడు విస్తరం వెయ్యి రూపాయలు చెప్పను బట్టేస్తే ఎక్కడ సగం తింటారు సగం బారేస్తాడు దాన్ని బట్టి వీళ్ళ వీడి గురించి వాళ్ళు ఏమనుకుంటారు ఇంత పెద్ద పార్టీ ఇచ్చారంటే అప్పులన్నీ తీరిపోయి ఉంటాయి లేదు మళ్ళీ అప్పు పొట్టడం కోసం చేస్తున్న పని ఇది ఇదో 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 వ్యూహం అంత బాగున్నట్టు చెప్పడం ఇక్కడ ఇదో నాటకం దీన్ని అంట ఎవరన్నా ఆయన గురించి రెండు పొగడ్తలు పొగడగానే ఉబ్బిపోతాడు అదే ఉబ్బు అంటారు అవి అవసరం కొద్దీ పొగుడుతున్నాడు మనతో అవసరం ఉందనుకో నిజంగా మొన్నమాట చెప్పాడు మరి అదే ఆయన కాబట్టి చెప్పాడు అందరూ అందరికీ నేనేంటో అర్థం కాల ఒక్కడికే అర్థమయ్యి ఎందుకంటే ఈయనకి ఈయన పొగిడింది మనకు నచ్చింది ఇక్కడ ఆయన ఒక్కడికే అర్థమయ్యి పెద్ద వ్యాఖ్యాత మరినేత సూర్య లేదా పతంజలి భాష్యమా మనతో అవసరం ఉంది మన దగ్గర అప్పుకొచ్చాడు కానీ పొగిడి ఆ మాత్రం తెలియట్లా అజ్ఞాని ఆయన ఒకడే మంచిపెట్ట గర్వము అంతేకాదు పాలకుడైన వాడు దుర్యోధనుడు పాలక స్థానంలో ఉన్నాడ మనిషికే ఈ లక్షణం ఉండకూడదు పరిపాలకుడు అలాగే గర్వం నాతో ఎవడు మాట్లాడడానికి వీలు లేదు నేను ఎవడిని కలవను నాకు ఎవడే సలహా చెప్పొద్దు ఎవడు చెప్పినా నేను విన్నాను నా దగ్గర ఉండేవాడు అంతా బానిసల్లా ఉండాల్సిందే ఉంటారా పోతారా ఇది గర్వం అది దుర్యోధనుడికి ఉందా లేదా లేకపోతే అక్కడ మైసభలో జారిపడ్డం ఏంటి అక్కడ ద్రౌపది లేనే లేదు పాండవు ధర్మ భీముడో అర్జునుడో ఎవరో నవ్వితే ద్రౌపది నవ్విందని ఊహించుకుని అన్ని కక్షలు పెంచుకుని జోదవాడి వస్త్రాపహరణం వరకు రావాలి గర్వం ఉన్నకపోతే ఏమంటారు అని జారిపడిన తర్వాత నవ్వరండి కోపము నుబ్బును గర్వమును అంతేకాదు వీటి వీటన్నిటికీ మనం ఆపో ఒక యునికీయును ఆపోవక యునికి అంటే తృప్తి లేకపోవడం ఇది వేళ సమాజంలో పెద్ద నేరం దుర్యోధనుడి కంటే మనమే నేరస్తాం వంద కోట్లు ఉన్నవాడికి కూడా ఆ సంపద సరిపోదు ఇంకేం చేస్తే వస్తా ఇంకేం చేస్తే వస్తా అందుకే కుర్రా ఆస్ట్రేలియా పంపించాడు మళ్ళీ తిరిగి వస్తాడు అది తెలియదు వాడు ఇంకా ఏం చేయాలంటే ఎవడో మేనళ్ళుకో తోడోళ్ళకో ఎక్కువ ఉన్నాయి అంతకంటే ఏం లేదు ఇక్కడ సంపాదించింది ఏదో సంపాదించాం కదా ఇద్దరు పిల్లలకంటే ఎవరికి ఇవాళ ఎక్కువ లేరు ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసాం వాళ్ళ కాపురాలు వాళ్ళు చేసుకుంటారు ఇక మనం ఏదో ఇలా పుస్తకాలు చదువుకుంటూ ప్రవచనాలు వింటూ రామాకృష్ణ అనుకుంటూ ఉందో అనుకోండి అబ్బే మొత్తం రామాకృష్ణ కుదరదు ఇక్కడ రమ్యకృష్ణ పెట్టి సినిమా తెద్దామా అంటాడు రామకృష్ణ నచ్చదో ఎందుకని ఉన్న పది ఎకరాలు ఆలపేయాలి అక్కడ ఇది అర్థం కావడానికే విధురణ ఇది అందుకే వచ్చానే కోపము నువ్వును గర్వమును అపోవక యునికను దురభిమానము దీనికి తోడు దురభిమానం ఉంటుంది దుర్యోధనంలో వాడు ఎవరేమి అనడానికి వీలేదు వాడు అందరినే అంటాడు ఇక్కడ దుర్మార్గం నువ్వు అందరినే అంటావా నేను ఎవరేమి అనడానికి వీలెదా వాడు పనిగట్టుకుని జోదం ఆడిస్తాడు పనిగట్టుకుని వస్త్రాపహరణం చేస్తాడు నేను ఏకవస్త్రనయ్యా మూడు రోజుల పాటు స్త్రీ బయటికి కూడా కనపడదయ్యా ఈ మూడు రోజులు దుర్మార్గం అని ప్రాతికామకి చెబితే ఏ బంధకి అది ఏకవస్త్ర అయిననేమి వివస్త్ర అయిననేమి ఈడ్చుకుని రమ్ము అని ఆజ్ఞాపిస్తాడా విడిపడ్డాను అలా ఈడ్చిగడితే ఇదే దురభిమానం దీని తర్వాత ఇంకో మాట ఉందండి అది నిజానికి దుర్యోధనుల్లో లేదు కానీ మనవాళ్ళు చాలామందిలో ఉంది నిర్వ్యాపారత్వం అంటే ఏ పని చేయకపోవడం శోభనితనం ఇవాళ కొంత కొంతమంది యువతరంలో ఇది వ్యాపించిందండి ముఖ్యంగా ఆస్తులు బాగా ఉన్నవాళ్ళు జాగ్రత్త పడండి మీకు ఎంత ఆస్తు ఉన్నా సరే కొడుకు ఉద్యోగం చేయవలసిందే వ్యాపారం చేయవలసిందే కష్టపడవలసిందే అరుగు మీ కూర్చుని కబులు చేస్తే గోమ కొట్టు బయట గింటి ఏదో ఆ వ్యవసాయం ఉన్నవాళ్ళు పొలానికి పంపండి వెళ్ళమనండి పొలం వెళ్ళమనండి కూర్చుంటాడు ఏంటి ఇక్కడ చేపల చెరువులు అండి అన్నీ ఇచ్చేసేమండి ఇచ్చేస్తావు నువ్వు చేపైపోతావు చివరికి ఇచ్చేసినా సరే వెళ్ళాలి వ్యవసాయం కౌలుకి ఇచ్చినా సరే వెళ్ళాలి నాకు ఎకరా డెబ్బై రెండు సెంట్లు పొలం ఉంది బోడపాట్లో మొహమాటం వెళ్ళే తాడబ్బులు దగ్గర మూడు నెలలకు ఖచ్చితంగా వస్తాను నేను వెళ్ళి చూసుకుంటాను కౌలికే ఇచ్చామండి నేను జగన్ లేని బ్రాహ్మణ వ్యవసాయం ఎక్కడ చేస్తాం ఇక్కడ ఇచ్చాం పైగా మేము మామూలుగా వాళ్ళ మా తాతగారి నాడు వాళ్ళ తాత మా నాన్న నాడు వాళ్ళ నాన్న నాకు మా మహేష్ అంతే మాకు మూడు తరాలు వాళ్ళదే చేసుకో వాడు అలాగే ఉన్నాడు నేను అలాగే ఉన్నాను మేము వాడు సుఖంగా ఉన్నాడు నేను సుఖంగా ఎప్పుడైనా పండకపోతే నేనే అడుగుతాను వాడు చెప్పక్కర్లే నేనే అడుగుతా పండలేదు కదా మహేష్ నువ్వు అదేంటంటే బాబు మీకు అన్నది ఇవ్వాలి ఏం అక్కర్లేదులే నాకు బతకడానికి ప్రవచనాలు ఉన్నాయి నువ్వు తీసుకొని చెబుతాను మొహమాటం వెళ్ళింది నేను ధర్మం చేస్తున్నది అని నాకు వ్యవసాయం మీద బతికే పని ఏం లేదు ఏదో పెద్దలు ఇచ్చిన పొలం కాపాడుకోవాలమ్మా మా ముత్తాతగారి కాలం అది పద్దెనిమిది వందల డెబ్భై ఒకటిలో కొనరు ఎకరం వంద రూపాయలు ఎకరం వంద రూపాయలు ఆ డాక్యుమెంట్ చూస్తే నాకు మొద్దు వచ్చేసింది ఈ అమ్మకు మనం బతుకుండగా ఆ మొద్దు తర్వాత పిల్లలు ఏమైనా చేసుకో దీని మీద నేను బతకాల్సిన పని ఏం లేదయ్యా కానీ నువ్వు బతుకుతున్నావు కదా నువ్వు మళ్ళీ పెట్టుబడి కూడా పెట్టుకోవాలి కదా వదిలే ఈసారి వదిలే అని నేనే అంటాను వాడు అనక్కలేదు అవి బాబు మీ ఇలాంటి వాళ్ళు లేదంటే బాబు మీ సేం చేయడం పుణ్యం అనుకుంటాడు వాడు నడుస్తోంది మానవత్వంతో నడిచిపోతుందండి బోడి ఎకరా డెబ్బై రెండు సెంట్ల పొలం చూసుకుందుకు నేను మూడు మూడు నెలలకు అవసరమైతే పశ్చిమ గోదావరి జిల్లా తాడపిల్ల ప్రోగ్రామ్ ఒప్పుకుంటాను ఖర్చులు కలిసి వస్తాయి నా సరదా నాది అని ఒప్పుకుని వెళ్ళి కారు వాళ్ళని అడిగి వెళ్ళి చూసుకొస్తున్నానే మీరు వందల ఎకరాల పొలాలు ఉన్నవాళ్ళు వెళ్ళి చూసుకోరండి పేకడతో కూర్చుంటారా కొడుకు పిల్లలు చెడిపోతారమ్మా ఖచ్చితంగా మొహమాటం లేదు పంపాలి ఒకసారి చుట్టూ ప్రదక్షిణం చేయమనండి చెట్టు చుట్టూ పొట్ట చుట్టూ చేసే ప్రదక్షిణ చుట్టూ చేయమనండి పర్లేదు ఎకరాలు చేపల చుట్టూ చెరువు తీస్తే మొత్తం ఆడాలకు మోగాళ్ళకి పొట్ట తగ్గిపోతుంది ఏం పని లేకపోయినా సరే తెగమనలే మన పొలాలు మనం చూసుకో మన ఇళ్ళు మనం చూసుకో మన ఆస్తులు మనం చూసుకో పోతే మాత్రం ఏంటో గురుడు ఆరులో ఉన్నాడు శుక్రుడు ఊళ్ళో ఉన్నాడు నువ్వు ఇంట్లో ఉన్నావు అందుకే వచ్చింది శని నేను ఇంట్లో ఉండమని ఒకటి చెప్పాడు నువ్వు పొలంలో ఉండాలి కదా ఇక్కడ ఎందుకున్నావు అసలు బ్రాహ్మణుడు అంటే పురోహితుడు ఎక్కడో పనిచేస్తూ ఉండాలి అర్చకుడు అయితే గుళ్ళో ఉండాలి నా పోటు అయితే వేదిక మీద ఉండాలి ఇంట్లో ఉండమేంటి కాపు వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం పొలంలో ఉండాలి వ్యాపారం చేసేవాడు తాసు పట్టుకున్న వ్యాపారంలో ఉండాలి ఉద్యోగం చేసేవాడు ఆఫీసులో ఉండాలి ఇంట్లో ఉండవు ఎప్పుడూ నేరం ఇంట్లో ఇల్లా ఉండాలి అందరూ ఎందుకుంటారండి ఇదే నిర్వ్యాపారత్వం దుర్యోధనుడికి లేదండి ఈ లక్ష్యం వాడు వాడు పెద్ద వ్యాపారాలు ఉన్నావాడికి వాడు ఒక క్షణం ఖాళీగా లేడు చేసినవన్నీ పన్నీ చెడ్డ పనులు అయినా యాక్టివ్ వెరీ మచ్ యాక్టివ్ కానీ మన దగ్గర ఇనాక్టివ్ అండ్ అనాక్టివ్ ఇంగ్లీష్లో ఈ రెండు మాటలు ఉన్నాయి ఇనాక్టివ్ అండ్ అనాక్టివ్ ఇనాక్టివ్ కాకూడదు మనిషి అనాక్టివ్ కావచ్చు అనాక్టివ్ అవ్వడం అంటే అకర్మ అంటారు దాని వేదాంతం ప్రకారం అకర్మ కర్మ జరుగుతూ ఉంటుంది కానీ ఆయన కర్తృత్వ భావనతో చేడు దాన్ని అది మహాయోగి పద్ధతి అనాక్టివ్గా ఉండవచ్చు ఇనాక్టివ్గా ఉండకూడదు ఇనాక్టివ్ అంటే ఖాళీగా కూర్చోవడం ఏమైనా చేయకపోవడం ఈ నిర్వ్యాపారత్వం ఇవాళ పెద్ద దోషం సమాజం ముఖ్యంగా ఇలాంటి ఇలాంటి ఊళ్ళలో అనపర్తి పూర్తిగా పల్లెటూరు కాదు పూర్తిగా పట్టణము కాదు ఇక్కడేవో ఆస్తులు పాస్తులు శుభ్రంగా సంపాదించుకుని ఉంటారు పూర్వం నుంచి వస్తూ ఉన్నవంతే నడిచిపోతూ ఉంటుంది కథ అని చెప్పేసి ఖాళీగా కూర్చుని ఇంకా కోడిపందెలా పేకాట లేదా బెట్టింగా ఇప్పుడు ఫోన్లోనే అన్నీ వచ్చాయి కదా బాగా ఇక్కడ ఇది చాలా ప్రమాదకరమైన వ్యసనం కమ్యూనిస్టు సిద్ధాంతవేత్త కారులు మార్క్స్ అంటాడు సోమరపోతు కంటే హంతకుండా అంటాడు ఖాళీగా కూర్చునేవాడు కంటే అంతకు నయం అంటాడు ఎందుకంటే హంతకుడు ఒక ప్రణాళిక ఉంది కత్తి పట్టుకోవాలి దాన్ని అరగ తీసుకోవాలి రెక్కి వేసుకోవాలి ఇంటి చుట్టూ తిరగాలి ఓ పెద్ద యాక్టివ్గా ఉండాలి సమరపతికి ఇది ఏం అక్కలేదు కూర్చుంటాడు ఇక్కడ వాడికంటే హంతకుడు నయం వాడు ఏదో పని చేస్తున్నాడు మంచి వచ్చాడు వీడు ఏ పని చేయట్లేదు దుర్మార్గం అన్నాడు ఏ పని చేయని సోమర ఆడా మగ ఎవరైనా సరే మన లేకుండా చూసుకోవాలి కోపమును ఉబ్బును గర్వము నా దురభిమానము నిర్వ్యాపారత్వమున నువి కాపురుష గుణంబులండ్రు కౌరవనాథ ఇంకొక మాట కొంచెమై నను తగ పంచి కొడుట యొక్క కొంచెమై నన్ను తగ పంచి కుడుచుడప్పు ఇదివరకే ఆస్తి పంచి ఇమ్మని చెప్పామా లేదా ధృతరాష్ట్ర మహారాజా అర్ధరాజ్యం ఇమ్మని చెప్పేవా లేదా ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఎందుకు లాక్కున్నావయ్యా పేకాడ తప్పు అని చెప్పేవా లేదా ఖాళీగా ఉన్నవాడు శాంతంగా ఉన్నవాడికి కూడా కోపం వస్తుందయ్యా పేకాడుతూ ఉంటే ఛాదవ మొక్క రాలేదంటాడు యదవ మొక్కడ మొక్క ఎదవేందుకు ఏంటో ఉన్నట్టుండి వీడి ఎదవయ్యాడు కానీ వీడికి వాడాల్సిన విశేషం వాడికి వాడతాడే ఉంటాడు యాదవ మొక్క రాలేదంటాడు ఒకవేళ వచ్చింది అనుకోండి ముక్కు ఇప్పుడు వచ్చిందంట రాకపోతే వెదవా వస్తే బోడే ఇందులో ఏది విశేషణం పైగా నాలుగు గట్ల వరుసగా పోయాయి అనుకోండి ఏయ్ నేను కూర్చోద్దని చెప్పాను ఇక్కడ పక్కన అవ్వడం మోకాలు ఇట్టాడు ఏ నువ్వు లేరా నువ్వు లేరా మీకు ఇన్ని విషయాలు ఎలా తెలుసు అనకండి చుట్టాలు చెప్పారు వీడు ఆడడం దోషం కాదు వీళ్ళు ఆవిడ తిడుతున్నా సరే ఇక్కడ ఆడడం దోషం కాదు ఈ పక్కన కూడా మోకానట్టు కూర్చున్నట్టు వాడి దోషం నువ్వు లేవరా కూర్చుంటావు ఈ మొత్తం లక్షణాలు ఎందుకు వస్తున్నాయండి జోదం కారణంగా ఇవి ఏవి నిజాలు కావు వాడు కూర్చోవడం వల్ల ఆటపోదు వచ్చిన మొక్క బోడీ కాదు రాని మొక్క విధవా కాదు ఇవన్నీ మనం పెట్టుకున్నవే నాలుగు ఆటలు వచ్చేసరికి ఎవడో అంటాడు వీడిది గెయిన్ హ్యాండ్ అదొక హ్యాండ్ ఉంటుందా నాకు తెలిసి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఉంటాయి గెయిన్ హ్యాండ్ లూజ్ హ్యాండ్ ఉండవు ఎక్కడ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఉంటాయి ఈ గెయిన్ హ్యాండ్ లూజ్ హ్యాండ్ అన్నీ మనం పెట్టుకున్నవే ఈ నమ్మకాలన్నీ మనం పెంచేసుకుంటే ఏమవుతుంది అంటే అనవసరంగా మనిషిని చెడగొట్టేస్తుందయ్యా పేకాటం చెప్పానా లేదా శాంతంగా ఉండేవాడికి కూడా కోపం తెప్పిస్తుందయ్యా వరుసగా అట్ల పోతుంటే కోపం రాకేమవుతుంది అందుకని ఆడమే తప్పని చెప్పాను ఆడించావు కొంచెమైనను తగ పంచి కుడుచుటొప్పు పనుల సుఖ పనుల దుఃఖమోర్చి అల్పంబు అనుభవించుట హితము పనుల దుఃఖమోర్చి అల్పంబు అనుభవించుట హితము శత్రునకునైనా ఇచ్చుటయలెస్స శత్రునకు శత్రునకునైనా ఇచ్చుటయలెస్స అడిగిన ఎడ నృపాల కొంచెమైనను తగ పంచి కుడుచుటప్పు ఉన్న ఆస్తి ఎంతైనా సరే అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు ఎవరున్నా సమానంగానే పంచుకోవాలి లేకపోతే ఎంత ఘోరాలు జరగాలో అంత ఘోరాలు జరుగుతాయి ఎవరికి ఇవ్వాల్సిందే వాళ్ళకి ఇచ్చి చెయ్యాలి ఒక్కొక్కడు ఎలా ఉంటాడంటే కుటుంబంలో వాడేవో చేయకుండా వ్యాపారాలు చేస్తాడు కాంట్రాక్టులు అవి ఇవి చేస్తాడు ఆస్తి పోతుంది అప్పుడు తల్లి మీద తల్లిని మీద వచ్చి కూర్చుంటాడు తల్లి అక్కడికే వితంతు అయింది ఆవిడ నువ్వు ఇల్లు అమ్మాయి నువ్వు పొలం అమ్మాయి నాకు ఇచ్చేయి లేకపోతే నీకు హైదరాబాద్లో ఉండే ఆవిడేమో ఆవిడేమవ్వాలమ్మా దీని కోడలు సపోర్ట్ చేయాలని కోడలకు ఆ మొగుడు ముఖ్యం ఈ అత్తగారి పోతే ఉంటే మరి ముసలి ఏమవుతుందండి ఆలోచించండి నీకెందుకు ఆస్తి అంటాడు పైగా నీకు కావాలా ఇస్తా ఇది కూడా కర్పూరహార్త అయిపోతుంది శ్రీమంతు రామారాముడు తర్వాత తల్లి పరిస్థితి అండి వాడు పెళ్ళాను వాడు చూసుకుంటాడు తల్లి రోడ్డు రోడ్డమే పడదా అందుకని మొహమాట లేకుండా కలియుగంలో మనం బతకాలంటే మొహమాట లేకుండా పెద్దవాళ్ళకు ఒక మాట చెబుతున్నాను ప్రాణం పోయేంత వరకు ఆస్తులు పిల్లల పేరున పెట్టకండి ఆదాయం మాత్రమే అనుభవించమని చెప్పండి అంతే వ్యాపారం కానీ ఆస్తులు కానీ స్థిరచరాస్తులు ఉన్నా సరే పిల్లల పేర్ల పెట్టకూడదు అది మన పేరే ఉండాలి నాన్నగారు నాకు డబ్బు కావాలంటే తీసుకో డబ్బు తీసుకో పొలం మాత్రం దస్తావేజ్ నేనేవను నేరాయను ప్రాణం తీసేస్తాడు తీసేయనివ్వండి గొడవ లేదు కాశీలో పోయినా ఒకటే కన్న కొడుకు చేతుల్లో పోయినా ఒకటే అన్న పోతాం పడేది తీసేస్తాడని భయపడి ముందు ఆస్తి వేసామనుకోండి కాశీలో పోవమ్మా అనాథాశ్రమంలో పోతాం ఇక్కడ మూడు రోజులు కట్టేస్తాడు బయటికి అంతకంటే నయం కదా అంతకంటే నయం కదా రాయకూడదు ఎట్టి పరిస్థితుల్లో రాయను ఏం చేస్తావు చేసుకో ఆదాయం తీసుకో ఎందుకు ఆస్తి అడుగుతున్నావు పైగా ఒక సినిమాలో ఉంది జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ అది మనం నిజంగా అలవాటు చేసుకోవాలనే సమర్థుడైన కొడుకు ఆస్తి అడగడు అసమర్థుడికి ఆస్తి ఇచ్చి ఉపయోగం లేదని చెప్పారు మనం గుర్తుపెట్టుకోవాలి సమర్థుడైన కొడుకు ఆస్తి అడగడు వాడికి సంపాదించుకుంటాడు అడుగుతున్నాడంటే అసమర్థుడు వాడికి ఇచ్చి ఉపయోగం లేదు నాశనం చేసేస్తాడు ఏమి కొడుకు ఎంత కష్టపడి తల్లిదండ్రులు తాత ముత్తాతలు సంపాదించారు తెలియదండి నాకు పొలం ఏదో మా అమ్మగారు పోయినప్పుడు అందరూ అన్నదమ్ములు అమ్ముతూ ఉంటే అమ్మేద్దామని చూస్తే ఆ డాక్యుమెంట్ చూస్తే నాకు ఏడుపు మా పద్దెనిమిది వందల డెబ్భై ఒకట మా ముత్తాతగారు కొన్నాడు గరికిపాటి బాపన్నవధాన్లు గారు మా తాతగారు కూడా కాదు ఆయన కొన్నాడు వంద రూపాయల ఆ రాత కూడా అర్థం అవ్వట్లేదా కానీ ఎన్నాళ్ళు మనం చదువుకోవడానికి దానికి ఇది ఉపయోగపడిందా ఇది ఇప్పుడు అమ్మకపోతే మనకేమన్నా నష్టమా మనం బతకలేమా ఆ అయితే ఏదో దాని మీద బతుకుతున్నాడు బతుకని ఆయన అట్టు పెట్టాం నిజంగా ధర చాలా పెరిగిందంటే మీకు తెలియదేమి ఉందాము ధర చాలా పెరిగింది బాగా బాగానే ఉంది సంతోషంగా ఉన్నాం దాని మీద ఆదాయం రాకపోతే ధర పెరుగుతుందిగా వస్తుంది ఆదాయం వస్తుంది శూన్యంగా ఏం లేదు పండుతోంది అది కాదండి చేపల చెరువుకి ఏమని అడిగారు నన్ను కూడా మీ బ్రాహ్మణ చేత ఈ పాపం చేయిస్తారా మీరు వెళ్ళిపోండి అని చెప్పాను నా కర్మ కాలిపోయింది చేపల చెరువు కూడా ఇవ్వాలి చేసే పాపం చాలా వద్దు నేను ఏమీ ఏమి పండకపోతే ఖాళీగా ఉంచుతారు కానీ నేను ఇవ్వాలని చెప్పాను అంతే తేడా మనకు ఉన్నదాంతో సంతృప్తిగా ఆపోవక తృప్తిపడి ఉంటే చేయించనండి ఏమి కష్టం కాదు ఇక్కడ అలాగా పంచి ఇమ్మని చెప్పాం కదా ఎప్పటికీ నువ్వు అర్ధరాజ్యం లేదు ఆస్తి ఇవ్వలేదు ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళతో సంధి చేసుకుంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళకి నిద్రపట్టక భయపడ్డామంటే భయపడవా మరి వాళ్ళంత ప్రతిజ్ఞలు ఎందుకు చేశారు మీరు అవమానించబట్టే కదా ఎందుకు అవమానిస్తున్నారు పనికెట్టుకున్న మనుషుల్ని అంతేకాదు శత్రువైనను ఇటయ్యలెస్స

భూమిని అడిగితే ఇస్తే శత్రుత్వం పోతుందయ్యా వీళ్ళు శత్రువులు కాదు పతితులు గారు బాండవులు నీయడల భక్తులు అని తిరుపతి వెంకటకములు రాసినట్టుగా నీ ఎందు భక్తి కలిగిన వాళ్ళయ్యా వాళ్ళ రాజ్యం వాళ్ళు అడిగారు నీ రాజ్యం అడగలేదు కదా ఇవ్వలేదు ఇవ్వకపోగా ఇష్టం వచ్చినట్టు వాడి సూది మన మోపినంత నేల ఏను నేను ఇవ్వను నీ కొడుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పంపించాడు ఈ చేసిన అవమానాలు ఆడిన దొంగ జూదాలు మాట్లాడిన మాటలు అవన్నీ వాళ్ళ మనస్సులో బాణాల్లో గుచ్చుకున్నాయ్య మహారాజా ఒక్క మాట విను బాణాలు గుచ్చుకున్న బాధ అంటే మాటలు గుచ్చుకున్న బాధ ఎక్కువ తనువున విరిగిన అలుగులనను అతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వినుము ఎన్ని ఉపాయములను వెడలునే అధిపా ఇది మన సంసారాల్లో కూడా మనం గుర్తుపెట్టుకోవలసిన మాట తనువున విరిగిన అలుగుల ననువున బుచ్చవచ్చు శరీరంలో ఆ రోజుల్లో యుద్ధాల్లో బాణాలు గుచ్చుకున్నా సాయంత్రానికి ఆ బాణాలు తొలగించేవారండి వైద్యంలో సంజీవకరణి విశల్యకరణి సంధానకరణి ఇలాగ నాలుగు రకాలు ఉంటాయండి లక్ష్మణుడు మూర్చిపోయినప్పుడు ఆ నాలుగు రకాల ఔషధులు మొక్కల్ని హనుమంతుడు సంజీవ పర్వత రూపంలో తీసుకొచ్చాడు అందులో ముందు సంజీవకరణి అది ముందు ప్రాణం పోస్తుంది అంటే లోపల ఉంటేనే ఊపిరి చేసేది ఏం లేదు ఊపిరి కొద్దిగా ఉంటుంది కొన ఊపిరి అంటారే ఆ కొన ఊపిరిని కాస్త ఉద్ధృతం చేస్తుంది అది సంజీవకరణి తర్వాత సంధానకరణి అంటే ఏమిటి ఎముకలు విరిగిపోయిన ఉంటాయి వాటిని సంధానం చేస్తుంది ఇంకో మందు తర్వాత విశల్యకరణి గుచ్చుకున్న బాణపు మురుకులు ఉంటాయి శరీరంలో వాటిని తొలగిస్తుంది అవి ఎలాగ మళ్ళీ ఏదో పట్టకార పెట్టి పీకేయడం కాదు పూర్వం ఎంత గొప్ప వైద్యం ఈ దేశంలో ఉండేది అంటే ఒక ఆకు పసరు వాడి కళ్ళల్లో పోస్తే కళ్ళల్లో నోట్లో కాదు ఒక ఆకు పసరు వాడి కళ్ళల్లో పోస్తే శరీరంలో ఎక్కడెక్కడో కూర్చున్న వాణపులుకులన్నీ వాటి అంతటవే బయటకు వచ్చేవి అది నా భారతదేశ వైద్య శాస్త్రం రామాయణంలో ఉంది విషయం రామాయణంలో ఉంది విషయం మీరు యుద్ధకాండలో లక్ష్మణ లక్ష్మణమూర్తి సందర్భంలో సంజీవ పర్వతం ఘట్టం చదవండి పరవశించిపోతారు పోతారు ఏమి రామాయణం ఏం భారతదేశం ఏం వైద్యం సుషేనుడు ఆ వైద్యం చేస్తాడు ఆ పర్వతం అంతా పట్టుకొచ్చాడు హనుమంతుడు ఎప్పుడు భారీ పరిశ్రమ కుటీర పరిశ్రమలు ఆయనకి తెలియవు ఈ కరణే కరణి కరణీ ఈ కర్ణం గారిని నలుగురు నాకు ఎక్కడ దొరుకుతారా అలా నేను పోనుకోవడవ మొత్తం కర్నాలు అందరూ పట్టుకొచ్చాడు ఆయన పర్వతం అంతా పట్టుకొచ్చి ఇందులో అవి ఎక్కడున్నాయో నువ్వే వెతుక్కు అన్నాడు అప్పుడు సుశేనుడు పైకి వచ్చి పర్వతం మీదకి ఈ నాలుగు రకాల మొక్కల్ని తీసుకొని ఈయన చేశాడు సంయోగ కరణి అంటారు ఇంకోటి ముందు ప్రాణం పోయడం తర్వాత విరిగిపోయిన ఎముకల్ని అతకడం తర్వాత గుచ్చుకున్న బాణాలన్నీ బయటకు తీసుకురావడం తర్వాత మొహంలో తేజస్సు వచ్చేలా చేయడం అలా పూర్వం ఎలా ఉన్నాడో అలాగే జీవింపజేసారు లక్ష్మణుడు ఇది కేవలం ఔషధ సేవనం ద్వారా చేశారు ఆపరేషన్ చేయలా దట్ ఈస్ ఇండియా దట్ ఈస్ ఇండియా దట్ ఈస్ ఇండియా ఇండియా అనగానే నాకు ఒళ్ళు ఎందుకు పొంగిపోతుందంటే ఎందుకండి ఎక్కడుందండి ఇటువంటి వైద్యం ఇవేళ ఉందా ఆకుపసర కళ్ళల్లో పోస్తే గుచ్చుకున్న బాణాలన్నీ బయటకు వచ్చేయండి మునుకులన్నీ ఆపరేషన్ చేయలేదో శస్త్రచికిత్స అనే మాట తర్వాత వచ్చింది తర్వాత శస్త్రచికిత్స చేసిన రోజున కూడా ఎలా చేశారు తెలుసా స్వరాకు అంటారు ఒక రకం ఆకు నేను ఎలాగైనా పట్టుకొచ్చి కోసేయకండి సొరాకు అంటారు స్వరజాతిలో ఒక రకం ఆకు ఆకుతో కోసేవారు శరీరం కోతపడేది అక్కడ కొట్ట చేయవలసింది ఏదో చేసేవారు మళ్ళీ ఇంకో ఆకు పోసి అతికేసేవారు ఎక్కడ కత్తివాళ్లేరు ఆకే ఆకునై అది భారతదేశ వైద్యం అది భారతదేశ వైద్యం ఇవేళ ప్రతి దానికి విదేశాల మీద ఆధారపడవలసి వస్తుంది మందు పేరు ఇంగ్లీషు డాక్టర్ పేరు ఇంగ్లీషు మందు కనిపెట్టినవాడు ఇంగ్లీషు మందు కొనుక్కొని చచ్చిపోయే మన ఒక్కళ్ళమే తెలుగు వాళ్ళం ఇక్కడ వెంకటగౌడ డాక్టర్ గారి దగ్గరికి వెడితే చాలా మందులు రాసేటట్ట వాడు అవన్నీ కొన్నట్ట కొన్నాక పక్క మిత్రుడు అన్నట్టే అన్ని కొన్నా డాక్టర్లు ఎప్పుడు ఎక్కువ రాస్తారు సగమే కొనాలన్నట్టు ఫోన్ లేరా వాడు కూడా బతకాలి కదా అన్నట్ట మందులు చెల్లిస్తూ ఉంటే మందుల షాపులోనూ అదేమో డబ్బులు అడిగితే బేరం ఆడకుండా ఇచ్చేసేట్ట వాడు బేరం ఆడాలరా బాబు వాడు వెయ్యి రూపాయలు అంటే వెయ్యి ఇచ్చేయడం ఏంటంటే పోన్ లేరా వాడు కూడా బతకాలి కదా అన్నట్టు తీరా పట్టుకొచ్చాక ఇంటి దగ్గర వరకు వచ్చాక ఆ మందులు పొట్ల ఉంటుంది కదా మురికాలు పారేసేట అదేమిట్రా పారేసామంటే నేను కూడా బతకాలి కదా అన్నట్టు డాక్టర్ దగ్గరికి వెళ్దాం ఎందుకంటే డాక్టర్ గారిని బతికించడానికి మందులు షాపులో మందులు కొనడం ఎందుకంటే మందులు షాపు బతికించడానికి అన్ని మందులు కొనడం ఎందుకంటే మందుల వ్యాపారం నడవడానికి అవి మెంగకపోవడం ఎందుకంటే మనం బతుకున్నానికి ఎందుకు చేస్తున్నామంటే చేస్తున్నాం అంతే ఇలా దిగజారిపోయిన దేశం ఒకప్పుడు విశ్వగురువుగా ఉన్నప్పుడు ఆయుర్వేదం ఎలా ఉండేది అంటే ఆకుపసరు కళ్ళల్లో పోస్తే శరీరంలో గుచ్చుకున్న ముళ్ళన్నీ వాటంతటమే డవే బయటకు వచ్చేవి రాలిపోయేవి ఊరిగా చీపురు ముళ్ళు రాలిపోయినట్టే కొత్త చీపురు కొనగానే ఆడవాళ్ళు దులుపుతారు చూడండి ముళ్ళన్నీ రాలిపోతాయి అలాగా అంత తేలిగ్గా అది దేశం అలాగా మిదురుడు ఏం చెబుతున్నాడు అంటే శరీరంలో ఏమైనా బాణాలు గుచ్చుకుంటే మహారాజా అనువన పుత్సంగ ఉత్సవం ఏదో రకంగా తీయచ్చు ఆ రోజుల్లో ఉండేదా చికిత్స ఎక్కడ ఉండేదో తెలుసా ఆ రోజుల్లో రథం అంటే భారత కాలంలో ఈ వేదిక ఎంత ఉందో అంత రథం ఉండేది అదేదో మున్సిపాలిటీ కుక్కల బండి అనుకోకండి అర్జునుడు రథం కర్ణుడు రథం దుర్యోధనుడు రథం అంటే ఈ వేదిక ఎంత ఉందో అంత ఉండేది అంత రథం శ్రీకృష్ణుడు నడిపిన రథం ఇంత కాబట్టి నాలుగు గుర్రాలు లేదా ఒక గాడి చాలు ఎన్ని గుర్రాలు ఎందుకు నాలుగు గుర్రాలు ఇంత రథం ఇందులో వెయ్యి బాణాలు అదనంగా ఒక వంద కత్తులు వంద బల్లేరు ఇవన్నీ ఉండే అంతేకాదు ఇద్దరు వైద్యులు ఉండేవారు ఒక అంబులెన్స్ అది ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఇంకో అసిస్టెంట్ కంపౌండర్ కట్టుబడ్డానికి ఇంకో సరదా విషయం చెబుతా లేడీస్ కూడా ఉండేవారు అంటే వీరుళ్ళు ఉత్సాహపరచడానికి డ్యాన్స్ చేయడానికి కొంత ఆ రోజుల్లో జ్యోతిలక్ష్మి విజయమాని లాంటి వాళ్ళు తెచ్చిపెట్టేవారు ఆ రోజుల్లో వాళ్ళు మహాపతి వ్రతలు వాళ్ళని తెచ్చిపెట్టేవారు అలాంటి వాళ్ళు సరదా వీడు ఎప్పుడైనా కొంచెం నీరసపడుతుంటే కాస్త పాట పాడేవారు అంతే ఇక్కడ ఆ పాటతో వీడు ఉత్సాహం తీసుకున్నారు అంత వ్యూహరచన జరిగింది భారత కాలం ఆశ్చర్యంగా ఉంటుంది మూల భారతం చదివితే అసలు యుద్ధ విద్యలో ఎవడు గెలిచాడు ఎవడు ఓడాడు ధర్మాధర్మాలు పక్కన యుద్ధ విద్యలో ఎంత అరితీరిపోయారు రా ఇదంతా కూడా చదరంగం నుంచి కనిపెట్టారు చదరంగం ఆధారంగా కనిపెట్టారు ఇది భారతీయ మేధ మన మేధాశక్తిని తక్కువ అంచనా వేసుకోవద్దమ్మా ఇవేళ మనం చేసుకున్న మహాపాపం ఏమిటో తెలుసా మొన్న ఈనాడు ఆదివారం పుస్తకం ముఖ చిత్రంలో ఏమొచ్చిందో చూడండి దేశం బొమ్మ మొత్తం వేసి సీఈవోల్ని ఎగుమతి చేస్తున్న ఏకైక దేశం భారతదేశం ఇది గర్వించాలా ఏడవాలా ప్రపంచంలో ప్రసిద్ధి పొందిన ప్రతి కంపెనీకి వాళ్ళ తెలుగు భారతీయుడు అందున తెలుగువాడు సీఈఓ వాడు అనపర్తులో ఉండుంటే వాడు ఆంధ్రప్రదేశ్లో ఉండుంటే వాడు కనీసం ఢిల్లీలో ఉండుంటే నా దేశానికి ఉపయోగపడేవాడే నా రాష్ట్రం అప్పులు పాలు కాకుండా ఏదైనా మంచి సలహా ఇచ్చేవాడేమో కదా వీళ్ళు ఏమీ లేడే సుందర్ పిచై మన దేశంలో లేడు సత్యనాదేళ్ల మన దేశంలో లేడు ఇంద్రా నుయ్యి మన దేశం నుయ్యిలన్నీ అక్కడికి పోయే గోయిలు మనకు మిగిలే ఇక్కడ ఇక్కడ పెట్టారా ఇక్కడ పెరిగారా వీళ్ళు ఎవరో ముందు ముందుతారో అక్కడికి వెళ్ళారా అక్కడ ఏకంగా అమెరికా ఆఫీసును పరిపాలించేది మన వాళ్ళ ప్రెసిడెంట్ ఆఫీసుని బ్రిటన్ ఆఫీస్ బ్రిటన్ మంత్రుల్లో ఇద్దరు ఇండియా వాళ్ళు ఉన్నారండి ఇద్దరు అనేక దేశాల మంత్రుల్లో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారమ్మా మేధాశక్తి మొత్తం వలస వెళ్ళిపోతుంటే దేశీ ఆమె పోతుందండి ఉన్న ఉన్నవాడు ఉన్నతోద్యోగి స్టేట్స్లో లేనివాడు గల్ఫ్లోన కూలి బద్దకస్తు లేని లా భారత అది మన పరిస్థితి ఉన్నవాడేమో అమెరికా పోతాడు లేనివాడు గల్ఫ్ పోయి అక్కడ కూలి పని చేసుకుంటాడు నవాబులకి షరాబులకి వాడు గాడిదల్ని ఒంటెల్ని మేపుతూ ఉంటాడు కష్టపడే అలవాటు లేనివాడు తెలివితేటలు లేనివాడు బద్దకస్తులు అందరూ పేకాడ అంతా ఇక్కడ చేరత కాయ్ రజా కాయ్ మందుకు పని ఎట్లు బాగుపడునో ఈ ధరిత్రి ఇది మనం ఆలోచించాల్సిన విషయం పిల్లలను చదువులు చెప్పే ముందు డాక్టర్ చదివిస్తున్నావు అంటే తేతలి సత్యనారాయణ రెడ్డి గారు ఇక్కడ వైద్యం చేశారు కదా వారి కుమారుడు కూడా నేత్ర వైద్యం ఎక్కడే ఉండి చేస్తున్నాడు అంటే నేను మనస్సులో నమస్కరించుకున్నా ఆయనకి మనస్సులో నమస్కరించుకున్నాను మీ అందరు పిల్లలు డాక్టర్లు లేని వాళ్ళు ఇంజనీర్లు లేని వాళ్ళు ఈ ఈ పట్టణానికి ముందు సేవ చేసేలా చూడండి అమ్మా అమెరికాలు ఆస్ట్రేలియాలు పంపేయంటే అక్కడ డాక్టర్లకి యాక్టర్లకి లోటే లేదు ఏజెన్సీ గ్రామాల్లో తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ గ్రామాల్లో ఒక్కచోట వైద్యం లేదు తల్లి ఆడవాళ్ళకి బాగా అర్థం అవుతుంది ఇప్పటికీ పురుడు పోసుకోవాలంటే మంచం సవారే అమ్మా నాలుగు కిలోమీటర్లు తీసుకెడితే కానీ పురుడు పోసుకునే అవకాశం లేదు ఆ గిరిజన స్త్రీలు వాళ్ళు మనవాళ్ళు కాదా శబరి అంటే వాళ్లే కదా శబరికి విగ్రహం పెట్టడం కాదు వాళ్ళని చూడాలి కదా ఏ మన పిల్లాడు అక్కడెందుకు వైద్యం చేయటండి ఆస్ట్రేలియాలో చేస్తాడా ఇక్కడ రంపచోడంలో ఏజెన్సీ ఏరియా అంతా నాశనం అయిపోవాలా మన డబ్బులు మన అభివృద్ధి మన కట్నాలు మన కానుకలు మాకు రెండు కోట్లు ఉంది మా కోళ్ళ రెండు కోట్లు తెచ్చింది నాలుగు మంచం కోళ్ళు చేయించుకో మన దేశానికి ఉపయోగపడేది ఏం లేదా మన ఊరికి ఉపయోగపడడం మన కుటుంబానికి ఉపయోగపడడం ఎందుకు చదువుకున్నామంటే ఆస్ట్రేలియా కోసం అమెరికా కోసమా ఇప్పుడు సిజీ వాళ్ళని ఈ నుంచి ఇంతమందిని ఎగుమరు చేసినందుకు మనం ఏడవాలా నవ్వాలా